Hello friends, welcome back to our channel. చూస్తున్నారు కదా, ఈరోజు మనం ఇంట్లోనే చాలామంది ఎలుకలతో బాధపడుతుంటారు కదా, వాళ్ళ కోసం మంచి రెమెడీ చూద్దాం. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీన్ని మనం తయారు చేయడానికి ఎటువంటి పాయిజన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మనం అన్నీ కూడా ఇంట్లో మనం తినే వస్తువులతోటే దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ముందుగా మనం ఒక బౌల్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ సోడాని మనం కూడా చాలా తక్కువ వాడినా కూడా హెల్త్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మనం బేకింగ్ సోడాని వంటల్లో యూజ్ చేయకపోవడమే మంచిది. అదేవిధంగా మనం ఇప్పుడు దీన్ని ఎలుకలకు పెట్టడానికి తయారు చేస్తున్నాం, కాబట్టి ఎలుకలకు కూడా చాలా హాని కలిగిస్తుంది. ఇందులో రిలీజ్ అయ్యే గ్యాస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మనం బేకింగ్ సోడాతో పాటు 1 స్పూన్ వరకు ఏదైనా పిండిని యాడ్ చేసుకోవాలి. నేను శనగపిండిని యాడ్ చేశాను, మీ ఇష్టం, మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండిని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1 స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తీసుకునేటప్పుడు 3 సమానంగా ఉండేటట్లు తీసుకోవాలి. చూసారు కదా, ఈ మూడింటిని బాగా కలుపుకొని మనము ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటాయో అక్కడ పెట్టామంటే ఎలుకలు ఖచ్చితంగా చనిపోవడం కానీ ఒకసారి తిన్నా అంటే ఖచ్చితంగా ఇంట్లోకి అయితే రావు. చూస్తున్నారు కదా, ఇందులో అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసాము. చూసారు కదా, ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.